తెలుగు మార్కెట్లలో సైరాకి ఎదురుండదని, డీసెంట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ రికార్డులు బదులవుతాయని ట్రేడ్లోనూ ఫ్యాన్స్లోనూ నమ్మకముంది. అయితే హిందీ మార్కెట్లలో దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. హిందీలో సైరాకి ఓపెన్ గ్రౌండ్ అయితే లభించలేదు. హృతిక్, టైగర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్, అది కూడా యశ్రా సంస్థ నిర్మించిన వార్, అక్టోబర్ 2 విడుదలవుతోంది కనుక హిందీ సినిమా ప్రేక్షకుల దృష్టి దానిపైనే ఉంటుంది. తాజాగా హాలీవుడ్ చిత్రం జోకర్ రిలీజ్ ని కూడా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 2 మార్చారు. ఈ చిత్రంపై కూడా సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి అంచనాలు ఉన్నాయి. దీనికి మల్టీప్లెక్స్లలో ఎక్కువ షోలు కేటాయిస్తారు. దీనివల్ల తెలుగు అనువాద చిత్రమైన సైరాకి ఆశించినన్ని షోస్ పడవు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వీలైనన్ని సింగిల్ స్క్రీన్లు బ్లాక్ చేసినా కానీ మల్టీప్లెక్స్ రెవెన్యూకి గండి పడితే ఎక్కువ ఫిగర్లు కనిపించవు. సైరాకి రావాల్సిన గుర్తింపు రాదేమోనని మెగా అభిమానులు వర్రీ అవుతున్నారు. వార్ డిసప్పాయింట్ చేస్తే, సైరాకి మంచి టాక్ వస్తే తక్కువ స్క్రీన్లతో కూడా మంచి నంబర్లు రావడానికి ఆస్కారముంది. అయితే యశ్రాజ్ సినిమాలు చాలా అరుదుగా ఫెయిల్ అవుతూ ఉంటాయి కనుక సైరా అదృష్టం ఎలా ఉందనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సైరా చిత్రానికి తెలుగు నట వచ్చిన బిజినెస్ ఆఫర్లు మిగతా చోట్ల రాలేదు. హిందీలో ఈ చిత్రాన్ని చాలా తక్కువ మొత్తానికే తీసుకున్నారు. అయితే ఎక్సెల్ సంస్థకి చరణ్ హోల్సేల్ గా రైట్స్ రాసిచ్చేలేదు. మినిమం గ్యారంటీ పద్ధతిలోనే హిందీ రైట్స్ ఇచ్చాడు. హిందీలో ఎంత వస్తుందనేది చెప్పడం కష్టం కాబట్టి, దీనికున్న క్రేజ్ అంచనా వేయలేరు కాబట్టి చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తద్వారా హిందీలో బాగా లాభాలొస్తే కొన్నవారికే మొత్తం వెళ్లిపోకుండా తనకి 50% వాటా వచ్చేలా చూసుకున్నాడు. చరణ్ కి హిందీలో స్వయంగా విడుదల చేయాలని ఉన్నా కానీ నార్త్ మార్కెట్ పై అస్సలు గ్రిప్ లేకుండా ఏం చేయడమైనా కష్టమే. అందుకే అనుభవజ్ఞుల చేతికి ఈ చిత్రాన్నిచ్చి చరణ్ సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు. ఈ చిత్రాన్ని అవుట్ రైట్ గా కొనడానికి ఇంకా పెద్ద సంస్థలే ముందుకొచ్చినా కానీ లాభాలు బాగా వచ్చిన పక్షంలో తప్పు చేసినట్టు అవుతుందని చరణ్ ఇలా నిర్ణయించుకున్నాడు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ చిత్రాన్ని లైట్ తీసుకోవడం లేదు. నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని 1500 స్క్రీన్లలో విడుదల చేస్తూ తమ క్రెడిబిలిటీ చాటుకుంటున్నారు. వార్ లాంటి భారీ చిత్రంతో క్లాష్ ఉన్నా కానీ ఇన్ని థియేటర్లు పట్టారంటే మాటలు కాదు. తెలుగు మార్కెట్లలో సైరాకి ఎదురుండదని, డీసెంట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్లోనూ ఫ్యాన్స్లోనూ నమ్మకముంది. అయితే హిందీ మార్కెట్లలో దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. హిందీలో సైరాకి ఓపెన్ గ్రౌండ్ అయితే లభించలేదు. హృతిక్, టైగర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్, అది కూడా యశ్రాజ్ సంస్థ నిర్మించిన వార్, అక్టోబర్ 2 విడుదలవుతోంది కనుక హిందీ సినిమా ప్రేక్షకుల దృష్టి దానిపైనే ఉంటుంది. తాజాగా హాలీవుడ్ చిత్రం జోకర్ రిలీజ్ ని కూడా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 2 మార్చారు. ఈ చిత్రంపై కూడా సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి అంచనాలు ఉన్నాయి. దీనికి మల్టీప్లెక్స్లలో ఎక్కువ షోలు కేటాయిస్తారు. దీనివల్ల తెలుగు అనువాద చిత్రమైన సైరాకి ఆశించినన్ని షోస్ పడవు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వీలైనన్ని సింగిల్ స్క్రీన్లు బ్లాక్ చేసినా కానీ మల్టీప్లెక్స్ రెవెన్యూకి గండి పడితే ఎక్కువ ఫిగర్లు కనిపించవు. సైరాకి రావాల్సిన గుర్తింపు రాదేమోనని మెగా అభిమానులు వర్రీ అవుతున్నారు. వార్ డిసప్పాయింట్ చేస్తే, సైరాకి మంచి టాక్ వస్తే తక్కువ స్క్రీన్లతో కూడా మంచి నంబర్లు రావడానికి ఆస్కారముంది. అయితే యశ్రాజ్ సినిమాలు చాలా అరుదుగా ఫెయిల్ అవుతూ ఉంటాయి కనుక సైరా అదృష్టం ఎలా ఉందనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సైరా చిత్రానికి తెలుగు నట వచ్చిన బిజినెస్ ఆఫర్లు మిగతా చోట్ల రాలేదు. హిందీలో ఈ చిత్రాన్ని చాలా తక్కువ మొత్తానికే తీసుకున్నారు. అయితే ఎక్సెల్ సంస్థకి చరణ్ హోల్సేల్ గా రైట్స్ రాసిచ్చేలేదు. మినిమం గ్యారంటీ పద్ధతిలోనే హిందీ రైట్స్ ఇచ్చాడు. హిందీలో ఎంత వస్తుందనేది చెప్పడం కష్టం కాబట్టి, దీనికున్న క్రేజ్ అంచనా వేయలేరు కాబట్టి చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తద్వారా హిందీలో బాగా లాభాలొస్తే కొన్నవారికే మొత్తం వెళ్లిపోకుండా తనకి 50% వాటా వచ్చేలా చూసుకున్నాడు. చరణ్ కి హిందీలో స్వయంగా విడుదల చేయాలని ఉన్నా కానీ నార్త్ మార్కెట్ పై అస్సలు గ్రిప్ లేకుండా ఏం చేయడమైనా కష్టమే. అందుకే అనుభవజ్ఞుల చేతికి ఈ చిత్రాన్నిచ్చి చరణ్ సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు. ఈ చిత్రాన్ని అవుట్ రైట్ గా కొనడానికి ఇంకా పెద్ద సంస్థలే ముందుకొచ్చినా కానీ లాభాలు బాగా వచ్చిన పక్షంలో తప్పు చేసినట్టు అవుతుందని చరణ్ ఇలా నిర్ణయించుకున్నాడు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ చిత్రాన్ని లైట్ తీసుకోవడం లేదు. నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని 1500 స్క్రీన్లలో విడుదల చేస్తూ తమ క్రెడిబిలిటీ చాటుకుంటున్నారు. వార్ లాంటి భారీ చిత్రంతో క్లాష్ ఉన్నా కానీ ఇన్ని థియేటర్లు పట్టారంటే మాటలు కాదు.